ఎట్టకేలకు దీని పెళ్లి కుదిరింది బాబు. నిన్ను ఇష్టపడి తనకు కావలసినట్టుగా మార్చుకుంటా అంటున్నాడు. అది అమెరికా సంబంధం. నువ్వు సంతోషంగా ఉంటావురా. పెద్దంటి సంబంధం అమెరికా సంబంధం అయితే తను సంతోషంగా ఉండదు మామయ్య. తను ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకునేవాడు ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉన్న ప్రపంచానికి పంపిస్తే తను నవ్వుతూ బతికేది మామయ్య. తనలో ఉన్న అందమైన ప్రపంచాన్ని ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మార్చుకోవడానికి తన లోపం కాదు మామయ్య, అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రతిక్షణం ఆనందిస్తూ ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మన పిల్ల కాబట్టి మనం ఆశపట్టడంలో తప్పులేదురా, కానీ ఈ రోజుల్లో అంత అర్థం చేసుకునేవాళ్ళు, భరించేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఒక్క ఛాన్స్ ఇస్తావా, జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. ఎలా ఉన్నావు దేవా? నువ్వేంటో తెలిసి కూడా నిన్ను నీ మంచి మనసును ఎవరూ మార్చలేరని నమ్మకుండా నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏ భార్య తన భర్తకి వేయిన శిక్షని నీకు వేశాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా నిన్నే తలుచుకుంటూ వాణ్ణి నీలాగే పెంచాను, నిలువెత్తు ప్రేమలా చేశాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఈ ఊరిని వదిలి వెళ్ళను దేవా. మాట రాకపోయినా పగోళ్ల ప్రాణాలు కోరుకుంటున్నావన్నీ కళ్ళు చెప్తున్నాయి నాయనా. నిన్నిలా చేసిన వాళ్ళని తెగ నరికి ఆ రక్తంతో నీ కాళ్ళు తడుపుతా. కరిముల్లా, తినలయ్యా. మీతో ఒక విషయం చెప్పాలి దేవగారు. ఇన్నాళ్ళ నుండి మీరు ఆపడానికి చూసిన గొడవలు పగలు మళ్ళీ మొదలయ్యాయి సార్. కారణం మీ అబ్బాయి సార్. ఎప్పుడేం జరుగుతుందా అని భయమేస్తుంది సార్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉంటాను సార్. బాబు, ఆ పట్టు వస్త్రాలు మార్చుకుని రండి. అంద
అందరూ ఒకే చోట దొరికారు. ఒక్కడు కూడా మిగలకుండా లేపేస్తాను. వాడుండగా ఎవ్వడి మీద కత్తి పడనివ్వడు. మొదటి వేటు వాడి మీదే పడిపోవాలా? అమ్మ చావు కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండకూడదు. ఒక 10 నిమిషాలు మీ ఆశయం సిద్ధాంతం పక్కన పెట్టి లోపలికెళ్ళండి. 20 ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యని 2 నిమిషాల్లో ముగించుకొచ్చేస్తా. 2 నిమిషాలు అంటున్నాడన్నయ్య, మీరు లోపలికెళ్ళండి. 20 ఏళ్ల క్రితం ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా, ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయొద్దయ్యా. బాబు చెప్పినట్టు లోపలికెళ్ళండి అయ్యా. ఈ ఇంట్లో అమ్మ కట్ట ఆరే లోపు ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా? ఏం పాపం చేస్తే పుట్టవరా నువ్వు నాకు? మిమ్మల్ని కూడా కాదనుకుని ఇన్నేళ్లుగా ఈ ఊరి కోసం వీళ్ల కోసమే బతుకుతూ వీళ్ళని మళ్ళీ మనుషుల్ని చేద్దామనుకున్నా, కానీ నీ నీడ తాగ్గానే మళ్ళీ పశువుల్లా మారారు. నిలువెత్తు ప్రేమలా మలిచానని చెప్పిద్దిరా పిచ్చిది, దాన్ని మోసం చేశావు కదరా. ఏ భయంతో ఈ ఊరి నుంచి అది వెళ్ళిపోయిందో ఆ భయాన్ని నిజం చేసి ఈ లోకం నుంచి పంపించేశావు కదరా. నీ వల్ల ఈ ఊరు మళ్ళీ ఇలా మారుతుందని తెలిస్తే నిన్నెక్కడికి రానిచ్చేవాణ్ణి కాదు. నీ వల్ల దాని ప్రాణమే పోతుందని తెలిస్తే నిన్ను భూమి మీదకి రానిచ్చేవాణ్ణి కాదురా. దాని బదులు నీ ప్రాణం పోయింటే బాగుండేది కదరా. పోరా, మమ్మల్ని ఈ ఊరిని వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి. నేను చచ్చిన తర్వాత కూడా ఇక్కడికి రావద్దు. ఈ పసి మనసుకి ఆకాశాయుడొద్దు, అమ్మని చంపుకున్నాడు, రేపు నిన్ను కూడా వద్దమ్మా. చుట్టంగా వచ్చిన వాణ్ణి చుట్టంగానే పోనివ్వు.